हेलो हाय फ्रेंड्स, वेलकम टू जीएसआर बड़ी। नेनु जीएसआर बड़ी अने चिन्न मोक्कनैते नाटानु, कानी आ चिन्न मोक्क ओक पेद्द वृक्षं अव्वालंटे नाकु मी सपोर्ट कावाली। काबट्टी वीडियो की लाइक चेसी मन चैनल की कोत्तगा एवरैना वस्ते सब्सक्राइब चेसुकोनी पक्कने वच्चे बेल ऐकान एक्टिवेट चेसुकोंडी। वीडियो चाला इंट्रेस्टिंग गा उंडबोतुंदि, चिवर दाका चूडंडी। ओके फ्रेंड्स, इंका असल टाइम वेस्ट चेयकुंडा लेट्स बिगिन दि शो। फ्रेंड्स, नन्नु चाला मंदी నువ్వు వాడుతున్న వీడియోస్ నాన్ కాపీరైటెడ్గా ఎక్కడి నుంచి వాడుతున్నావని అయితే అడిగారు. కాబట్టి మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియోలో దానికి ఆన్సర్ చెప్తాను. నేను కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తాను, ఆ వెబ్సైట్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే సింపుల్గా వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ టాప్ 10 వెబ్సైట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 1 to 10 వరుసగా చెప్పేస్తాను. 10 అయిపోయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకొని బుక్లో రాసుకోండి. తర్వాత వాటిని సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి, మీకు వస్తాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. 1 విడేవో, 2 కవర్, 3 విజ్జి, 4 మజ్వాయి, 5 డేర్ఫుల్, 6 పిక్సాబే. మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఫ్రెండ్స్. 7 లైఫ్ ఆఫీస్, 8 పిక్సెల్స్, 9 స్ప్లిట్ షైవ్, 10th వెడిస్టిల్. ఇవి ఫ్రెండ్స్ నేను వాడే వెబ్సైట్స్, మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి క్రెడిట్ అని చెప్పేసి మీరు వాడిన వెబ్సైట్ పేరు అనేది ఇవ్వండి, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, గణా గణేష్ అడిగిన క్వశ్చన్, బ్రో కైన్ మాస్టర్ యాప్లో నీ వాయిస్ని ఎలా సెట్ చేస్తావు? ఫ్రెండ్స్, చాలామంది ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు, చాలా మంచి క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ ఫస్ట్ నాకైతే డౌట్ కూడా ఉండేది ఫ్రెండ్స్, నేనే క్లారిఫై చేసుకున్నాను. ఇప్పుడు మీ క్వశ్చన్ కూడా క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే గ్రీన్ కైన్ మాస్టర్ని వాడుతున్నాను. మీరు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆరెంజ్ వాడుతున్నట్టయితే ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్, టెక్నిక్ అయితే మారదు, అదే టెక్నిక్. కాకపోతే మీకు కైన్ మాస్టర్ ఎలా వాడాలనేది డౌట్ ఉంటుంది, కాబట్టి ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి ఒకసారి నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోని ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అది చూస్తే తప్ప మీకు అర్థమైతే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏదైనా పర్వాలేదు, టెక్నిక్ అనేది మారదు. ఏ స్కూల్కి వెళ్ళినా 1 తర్వాత 2A, 2 తర్వాత 3A. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఈ కైన్ మాస్టర్లో, అక్కడ వేరేలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ప్లస్ ఐకాన్ మీద నొక్కండి. అక్కడ 16:9 రేషియో మీకు వీడియోకి సంబంధించిన రేషియో సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ అని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా సింపుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇవన్ ఫ్రెండ్స్, చాలామంది క్రియేటర్స్ కాదు, ఎవరైనా సరే చేసేది ఇదే. ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్లో రాసుకొని దాన్ని క్లియర్గా నీట్గా ఒక మంచి మైక్ వాడేసి వాయిస్ రికార్డర్లోకి వెళ్ళి రికార్డ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు చెప్పిన కంటెంట్ ప్రకారం గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుంటారు. తర్వాత వాటి రెండింటిని ఇక్కడ కలిపేసి కైన్ మాస్టర్లో ఎడిట్ చేస్తారు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ని ఇలా సెట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ ఇమేజెస్కి సంబంధించిన వాయిస్ అనేది రికార్డ్ చేస్తారు కదా, ఆ వాయిస్ని ఇక్కడ కింద నొక్కేస్తారు. నొక్కిన తర్వాత ఆ వాయిస్ పరంగా అక్కడ ఇమేజెస్ అనేది సెట్ చేస్తారు. సెట్ చేసేసి మొత్తానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఇచ్చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోస్ ఎవరు పెడతావి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరైతే మీకు కావాల్సిన ఇమేజెస్ని సెర్చ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆడియో అని కనిపిస్తుంది, ఆడియో మీద టైప్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ వాయిస్ అనేది అయితే ఉంటుంది, వాయిస్ కొన్ని రికార్డ్ చేసుకొని పెట్టుకుంటారన్నారు ఫ్రెండ్స్, అలా వాయిస్ అనేది రికార్డ్ చేసుకొని ఇలా ఉంటాయి. ఇక్కడ ప్లస్ మీద నొక్కండి, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. ఇక్కడ పైన వీడియో ఏదైతే ఉంది, కాకపోతే వాళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్ ప్రకారం ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఒకసారి వినండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక స్మైల్ యాడ్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హ్యాష్ట్యాగ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాష్ట్యాగ్ అని ఉంది కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు వెంటనే టెక్స్ట్లోకి వెళ్ళి హ్యాష్ట్యాగ్ వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటి, హ్యాష్ట్యాగ్ Q2KS అని కామెంట్ చేయమన్నారు. ఓకే, హ్యాష్ట్యాగ్ Q2KS అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. వాటికి ఏదో ఒక మంచి కలర్ అనేది ఇచ్చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ చెప్తున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే Q2KS అని. ఓకే, అదేంది కదా, ఇలా వాళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తారు. దానికి తగినట్టుగా కింద వాయిస్ ఓవర్ అనేది ఉంటుంది కాబట్టి చాలా నీట్గా అయితే ఉంటుంది. దీనికి ఏం చేస్తారంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చేస్తారు. సింపుల్గా కొన్ని మ్యూజిక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, నాన్ కాపీరైటెడ్ అయ్యే వాడాలి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వాయిస్ అనేది ఇలా ఎదుపెడతాది కాబట్టి మంచి మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకుంటారు.
డౌన్లోడ్ చేసుకొని వాయిస్ ఓవర్ కింద వాయిస్ అనేది కొంచెం క్లియర్ గా పడేటట్టు సెట్ చేసుకొని ఇలా మ్యూజిక్ అనేది ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక స్మైల్ యాడ్ చేసి చూసారు కదా ఇలా అయితే వాయిస్ ఓవర్ ని ఫోటోస్ కి పరంగా అయితే ఇస్తారు నేను వాయిస్ కి అయితే ఇయర్ ఫోన్స్ వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు మైక్ కావాలంటే మైక్ కొనుక్కోవచ్చు ఇక్కడ ఎడిటింగ్ కైన్ మాస్టర్ ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ ఎవరైనా చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే హ్యాష్ట్యాగ్ Q2Ks అని కామెంట్ చేయండి ఖచ్చితంగా క్లారిఫై ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక స్మైల్ యాడ్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హ్యాష్ట్యాగ్ Q2Ks అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జిఎస్ఆర్ బడి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.